ఒకవైపు ఉద్యోగులు చలో విజయవాడ సక్సెస్ కాగా, మరోవైపు చర్చల ద్వారానే ఉద్యోగులు సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రులు, అధికార పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ఉద్యోగులు రోడ్డు ఎక్కినంత మాత్రాన విజయం సాధించినట్లు కాదంటున్నారు. ప్రభుత్వంతోనే చర్చలు జరపకుండా రాజకీయ నేతల్లా ఉద్యమాలు చేయడం సరికాదని చెబుతున్నారు. ప్రభుత్వంతో చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాజకీయ నేతలలాగా ఉద్యమాలు చేస్తున్నారు, ఉద్యోగులు ట్రాప్ లో పడినట్లుగా అనిపిస్తుందంటున్నారు. పోలీసులు ఉద్యోగుల పట్ల చూసి చూడనట్లు వ్యవహరించారని, దీంతో రకరకాల వేషాలు వేసుకుని చలో విజయవాడకు రావటం సిగ్గుగా ఉందన్నారు. పే స్లిప్ పూర్తిగా చూసుకోండి. ఏ పే స్లిప్ లో 10 కాంపోనెంట్స్ ఉంటాయి. పోయినసారి శశి గారు చెప్పారు, ఒక బేసిక్ పే ఉంది. బేసిక్ పే అంటే అది బేసిక్ పే. ఆ బేసిక్ పే లో పూర్తిగా క్యాల్కులేషన్ అవుతుంది, హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్ అవుతుంది. దాంట్లో ఇట్లాంటి పర్సెంట్ క్యాల్కులేషన్ ఉంటుంది. ఏదో ఒక తగ్గింది, ఇంకా ఒక పెరిగింది. బట్ ఓవరాల్ చూడాలి, ఆ లోపల ఏముంది అదే వేరే విషయం. కానీ ఓవరాల్ చూస్తే నియర్లీ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎన్ ఇంక్రీజ్, హ్యాస్ మీకు పేస్ట్ పోయిసారి చూపించేస్తుంది. మరి ఈ రోజున్న కోవిడ్ పరిస్థితిలో పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి టూ మంత్స్గా మనం పోగొట్టుకుంటాం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి చర్చలు కూర్చొని దానికి పరిష్కారం ఉందో లేదో చూసుకొని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా ఎంప్లాయీస్ని ఆదుకునేదానికి, ఇది ఎంప్లాయీస్కి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది తప్ప ఎప్పుడు వ్యతిరేకంగా ప్రభుత్వం కాదు ఎంప్లాయీస్కి అని కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కానీ మమ్మల్ని అసలు చులకన పట్టించుకోలేదని. ఈ నాయకులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎందుకు క్రెడిట్ కూడా తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఉన్న పరిస్థితి ప్రకారం 14.629 దాటలేమో అని అనుకుంటున్న పరిస్థితిలో వాళ్ళు చర్చలు జరిపారు, వాళ్ళు వచ్చారు, కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, సీఎం గారిని కలిశారు, ఆయన్ను ఇంప్రెస్ చేశారు. ఇదంతా మా నాయకత్వం వాళ్ళు చేసిన దాంట్లో పార్టీని వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదో, ఎందుకు చులకనగా చూశారు. చులకనగా చూడడం అయితే 14% పెట్టాలి ఫిట్మెంట్, అంతే, అంతకుంచి పోగులు. ఎందుకు లేదు పరిస్థితి. ఈరోజు బార్గెనింగ్ కోసం అది పెట్టి తర్వాత ఇది రావడానికి కోసం చేయాల. బట్ అట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ మీద ఉన్నది మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం కష్టమైనా సరే ఎట్టవట్లో మీరు ఆలోచించండి అని అన్న తర్వాత మిగిలిన ఎక్కడో అక్కడ ఇక్కడ కొంచెం వీటిని జోలికి కాకుండా కనీసం దాన్ని పెంచి చేద్దాం. ఈవోలు ఇచ్చినారు, 62 ఇయర్స్ ఏజ్ ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. అవన్నీ వాళ్ళ సమక్షంలో జరిగినవి కదా, బాడీ జరిగినవి కాదు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాని మీద వెనకపోతున్నప్పుడు కూర్చుందాం ఎందుకు, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఆ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8% 6% 16% 24% అవన్నీ కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి స్లాబ్స్ కాబట్టి తద్వారా ఈరోజు ఎక్కువ మంది లబ్ధి పొందలేరు అది ఇదని అంటా ఉన్నారు. కాబట్టి దాని గురించి ఆలోచించేద్దాం, చర్చిద్దాం, సమీక్షిద్దాం. చర్చలు సంపూర్ణం కాకుండా ఇంకా దానికి సంబంధించినటువంటి ఫలితం బయటకు రాకుండా ఆందోళన చేపట్టడం అన్నది సరైనటువంటి విధానం కాదని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అందరూ చదువుకున్నటువంటి వారు, విజ్ఞులు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉండాలని మీ అందరినీ కోరుకుంటాం. బాధ్యత గలవాళ్ళు మీరు, బాధ్యత గలవాళ్ళు మేము, బాధ్యత గల చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. ఈరోజు చిలో విజయవాడ వస్తే మీరందరూ కూడా ఇబ్బందులు పడితే, ప్రజలను ఇబ్బందులు పెడితే, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడితే ఎవరు ఇబ్బంది పడేది? మొత్తం కూడా సమస్య అంతా కూడా పరిష్కరించవలసిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. మీరు చర్చలకు ఎందుకు రావట్లేదు? పిఆర్సీ విషయంలో చర్చల ద్వారానే కదా పరిష్కారం అయింది, హెచ్ఆర్ఏ విషయంలో కూడా పరిష్కారం అవుతాయి.